కవ్యూర్స్ ఏపీలో ఉన్నటువంటి, దట్ మీన్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిఐడి పోలీసులు పొలిటీషియన్స్ చూసి భయపడుతున్నారా, లేక సిఐడిని చూసి పొలిటీషియన్స్ భయపడుతున్నారా అనేటువంటి ఒక డౌట్ సామాన్యులకు వస్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే లోకేష్ రెడ్ బుక్ అని, అందులో ఎవరెవరు ఈ వైసీపీ తొత్తులుగా పనిచేస్తున్నారో ఆ అధికారుల పేర్లన్నీ ఉన్నాయని, అందరికి కూడా ఇవ్వాల్సింది ఇస్తామని, వన్స్ అధికారానికి వచ్చాక చట్టపరంగా తీసుకోసిన చర్యలు తీసుకుంటామని ఆయన అంటూ ఉంటే, ఆయన మనం బెదిరిస్తున్నాడండి, ఆయన మీద చర్యలు తీసుకోవాలి, ఆయన అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ సిఐడి వాళ్ళు కోర్టును అప్రోచ్. అరెస్ట్ ఇవన్నీ కాదు కానీ నోటీసులు జారీ చేయండి, ఏంటి అసలు అందులో ఏముంది, ఏంటి అని, ఎందుకు అలా అంటున్నాడు, ఏంటి ఇవన్నీ డిస్కస్ చేద్దాం అన్నట్టుగా అన్నారు. సరే నోటీసులు జారీ చేశారు. నెక్స్ట్ కిలారు రాజేష్, ఇతను లోకేష్ సన్నిహితుడు, టీడీపీ వ్యక్తి. ఇతను వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ సిఐడి చీఫ్ సంజయ్, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు వారు ఇప్పుడు శిక్షకు అర్హులు అంటున్నాడు. ఏ రకంగా వైలేషన్కు పాల్పడ్డారు, చట్టాన్ని మీరారు అంటూ కోర్టులో పిటిషన్ వేశాడు. అందులో ఆయన చెప్తున్నది ఏంటి, ఆధారాలు ఉన్నాయి అంటున్నాడు. ఏంటి ఆధారాలు? ఈ కిలా రాజేష్ ఎవరు? ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని ఏదైతే ఈ వైసీపీ వాళ్ళు, ఏసీబీ వాళ్ళు, సిఐడి వాళ్ళు అంటున్నారో, దానికి సంబంధించి విచారణ జరుగుతున్న మూమెంట్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన తర్వాత వారిని, వీరిని విచారిస్తూ ఉన్నారు. ఇలా విచారిస్తున్న మూమెంట్లో కిలా రాజేష్ అనే వ్యక్తిని కూడా విచారించారట. విచారించాడు కదా, విచారించారు. అయితే దానికి ముందు రెక్కె నిర్వహించారు, నన్ను అనుసరించారు, దీనికి సంబంధించి ఆల్రెడీ తెలంగాణలో కేసు కూడా ఫైల్ అవ్వడం జరిగింది. ఎవరు ఏంటంటే ఏపీసి పోలీసుల తాలూకు వాళ్ళు అని కూడా తెలియపోయింది. అసలు ఏం జరుగుతుందండి, అసలు కేసు ఏంటి, దానికి సంబంధించిన సాక్ష్యాలు వాళ్ళ దగ్గర ఏమున్నాయి, ఏంటి మొత్తం చూపించి విచారణ చేయాలి. అట్లాంటిది చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన తర్వాత విచారణ చేస్తాం, ప్రూఫ్ సబ్మిట్ చేస్తాం చెప్పేసి అంటున్నారే. అలా నా విషయంలో కూడా లేక నన్ను తీసుకెళ్ళి అంతకుముందు నా మీద నా వెనుక మొత్తం కూడా రెక్కి నిర్వహించి మొత్తం చూసుకొని నేను అసలు ఏం చేస్తాను, ఎక్కడికి వెళ్తాను, ఏంటి నా వ్యాపారాలు, ఏంటి నాకు డబ్బులు ఎక్కడ వస్తాయి, ఏంటి నేను ఎవరితో కలిసి పనిచేస్తాను, ఏంటి ఇవన్నీ చూసుకొని పక్క డేటా వాళ్ళ దగ్గర పెట్టుకొని నన్ను విచారణ అని చెప్పేసి పిలిపించి, ఇదే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి పిలిపించి నన్ను తప్పుడు సాక్ష్యాలు చెప్పమన్నట్టు, నన్ను వాంటెడ్గా నువ్వు గనక ఇలా గనక చెప్పకపోతే నీ వ్యాపారాలు దెబ్బతీస్తామన్నట్టు, నన్ను బెదిరిస్తూ ప్రాణానికి ప్రమాదం అన్నట్టు, నన్ను చంపుతామన్నట్టు వాళ్ళు బెదిరించారు. అసలు సిఐడి వాళ్ళు విచారణ చేస్తున్నప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామంజన్ అసలు ఎందుకు వచ్చాడు? ఆయన వచ్చాడు లేదో సిఐడి ఆఫీస్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ తీయండి, అన్నీ మీకే తెలుస్తాయని చెప్పేసి కోర్టును అడుగుతూ ఉన్నాడు. తర్వాత చంద్రబాబు ఆల్రెడీ ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు సంబంధించి ఆయన తరఫు లాయర్లు కోర్టుకు ఒక అభ్యర్థన ఇచ్చున్నారు, బట్ రిజెక్ట్ చేశారనుకోండి. అది ఏంటి అభ్యర్థన, ఏ రోజైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తున్నారో నంద్యాలలోనే సమ్మెక్కడో, ఆ ముందు రోజు నైట్ ఎవరైతే అధికారులు వచ్చున్నారో వారి యొక్క ఫోన్ డేటా తీయండి చాలు అన్నారు. వారు ఎవరితో మాట్లాడారు, ఏం మాట్లాడారు, ఏంటి ఫోన్ డేటా కావాలి మాకు అని చెప్పేసి అన్నారు. అది సీక్రెట్స్ అనేది ఉంటుంది, సో అది ఇవ్వడం కుదరదు అని చెప్పి సిఐడి వాళ్ళు చెప్పున్నారు, ప్రభుత్వం తరగతి కూడా చెప్పున్నారు, కోర్టు కూడా ఓకే అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఇతను కూడా ఏమంటున్నాడు, నన్ను ఎవరైతే విచారణకు పిలిపించారో వారు ఫోన్ డేటా తీయండి చాలు మీరు, వారు ఎవరెవరితో మాట్లాడారు, ఆ తర్వాత ఏమేమి డీల్ జరిగింది, నన్ను ఏ రకం బెదిరించారంటే తెలిసింది. సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా నన్ను తీసుకెళ్ళినప్పుడుది, నన్ను తీసుకెళ్లిన తర్వాత ఎవరెవరు వచ్చారు ఆఫీస్కి ఏంటి అన్నది కూడా మీరు చూడండి సీసీటీవీ ఫుటేజ్లో. బెదిరిస్తున్నారండి, సంబంధం లేని వాళ్ళు వచ్చేసి ఇక్కడ వైసీపీ తొత్తులుగా పనిచేస్తూ ప్రభుత్వంలో భాగంగా ఉండి కూడా రూల్స్ వైలేట్ చేస్తున్నారు, చట్టాన్ని మీరుతున్నారు, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ ఉన్నారు. స్వతంత్ర భారతదేశంలో ఒక పౌరుడిగా నాకంటూ కొన్ని హక్కులు ఉంటాయి, అవన్నీ కూడా పక్కన పెట్టేసి వాళ్ళు అధికారులుగా కాకుండా వైసీపీకి సంబంధించి పనిచూస్తున్న వారిలాగా నన్ను బెదిరిస్తూ లేనిపోనివన్నీ కూడా నా మీద మోపుతూ అదేమంటే నా కీలకమైన సమాచారం తీసుకొచ్చి నా ముందు పెడుతూ నన్ను లేనిపోని విధంగా నానా రకాల ఇబ్బందులకు గురి చేశారు, సాక్ష్యాలన్నీ కూడా ఉన్నాయి, కాల్ డేటా తీయండి అధికారులవి అండ్ సీసీటీవీ ఫుటేజ్ తీయండి చాలు అని చెప్పేసి అంటున్నాడు. అండ్ నన్ను ఎవరెవరు వెంబడించారు, ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగింది ఏంటి అది మొత్తం కూడా నేను చెప్తాను, రెడీగా ఉన్నాను నేను, నా దగ్గర ప్రూఫ్ ఉండే అని చెప్పేసి అతను అంటూ కోర్టుకు పిటిషన్ దాఖలు చేశారు.
ఇక ఇప్పుడు ఏపీసీఐడి సంజయ్ మీద అండ్ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయుల మీద కోర్టు చర్యలు తీసుకునిద్దా, వాళ్ళకి నోటీసులు ఇచ్చిద్దా, అండ్ ప్రభుత్వం సైడ్ నుంచి వీళ్ళని ఏ రకంగా కాపాడుకుంటారు అండ్ వీళ్ళని మీరు ఎలా కాపాడుకుంటారు ఏంటి అనేది కూడా మొత్తం వెయిట్ చేయక తప్పదు. బట్ మీన్ వైల్ ఆల్రెడీ గతంలో వీళ్ళ మీద కొన్ని కేసులు ఉన్నాయని చెప్పేసి ప్రజెంట్ అసలు వీళ్ళు రూల్స్ వైలేట్ చేస్తూ ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్లు పెడుతూ సంబంధించిన వాటిలో ఇన్వాల్వ్ అవుతూ చేస్తుందని చెప్పేసి అవి కొన్ని బయటకు వస్తూ ఉన్నాయి. అంతమంగా ఈ టీడీపీలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు, ఏపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రూల్స్ వైలేట్ చేశారో, ఎవరైతే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారో, ఎవరైతే ప్రాథమిక హక్కులను హరించే విధంగా యువతల వారిని ఇబ్బంది పెట్టున్నారో, వారందరి మీద చర్యలు తీసుకునే వరకు కోర్టులకి వీళ్ళు అభ్యర్థులు ఏంటి పిటిషన్లు ఏంటి వేస్తూనే ఉన్నారు. అదే మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి చూడండి అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో రానున్న రోజులలో ఆ రెడ్ బుక్లో ఉన్న అధికారులు ఏమో కానీ, ఇప్పుడు ఈ కిలా రాజేష్ చెప్తున్నటువంటి చీఫ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, అండ్ రిమైనింగ్ వీళ్ళు ఎవరితో ఫోన్లో మాట్లాడారు ఏంటి అన్నది కనుక డేటా కనుక బయటకు వస్తే వాళ్ళు కానీ, అంత ఇరుక్కోక తప్పదేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. సో అంత కూడా కోర్టు చేతుల్లో ఉంది.